ఆర్జీవి తీసిన పవర్ స్టార్ సినిమా కారణంగా ఏ స్థాయిలో వివాదాలు చెలరేగాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ వివాదంపై సీనియర్ టాలెంటెడ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, ఆర్జీవితో నేను ఎక్కువగా వర్క్ చేసింది లేదు, కానీ పర్సనల్ గా చాలాసార్లు కలిశాను. ఆయనకున్న తెలివి విజ్ఞానం నిజంగా చాలా గొప్పది. దర్శకుడిగా వర్మ చాలా గ్రేట్. నేను ఆయన పర్సనల్ గా ఏం మాట్లాడుతున్నారు అనేది చూడను. నాకు ఆయన నుంచి నేర్చుకోవడానికి ఏముంది, ఆయనతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తాను. రామ్ గోపాల్ వర్మ చెడ్డవాడేం కాదు, అలాగని అందరిలాంటి వ్యక్తి కాదు, ఒక విచిత్రమైన వ్యక్తి. పవర్ స్టార్ సినిమాతో ఆయన ఏదో చెప్పాలని అనుకున్నారు. సినిమాలో క్లైమాక్స్ లో మంచిగానే చూపించారని చాలా మంది అన్నారు. ఎవరికైనా వారి భావాన్ని తెలిపే హక్కుంది, నచ్చకపోతే ఆయన్ని వదిలేయవచ్చు. మనం బలవంతంగా తొంగి చూడాల్సిన అవసరం లేదు, కానీ ఆర్జీవీ లిమిట్స్ లోనే ఉంటాడని నేను అనుకుంటున్నానని ప్రకాష్ రాజ్ చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటో మనకి బాగా తెలుసు. ఒక రామ్ గోపాల్ వర్మ తప్పుగా చూపించినా లేకపోతే మరొకరు ఇంకేదో అన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ రేంజ్ అయితే ఏమాత్రం తగ్గదు. రామ్ గోపాల్ వర్మను అలా వదిలేయండి. పవన్ ఫ్యాన్స్ కూడా వర్మపై సినిమా తీస్తున్నారని విన్నాను, మంచిదే. అలాంటి పోటీ ఉండడం నిజంగా మంచిదే. అయితే వర్మ లిమిట్స్ దాటినప్పుడు ప్రశ్నించే హక్కు ఉందని ప్రకాష్ రాజు వివరణ ఇచ్చారు.